అభిరుచి మీ అభిరుచి నమస్తే ఎంటిఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం మీరు మీ ప్రేమైన వారికి ప్రేమకైవన వండాలనుకుంటారా ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా మా ఎంటిఆర్ మసాలా అభిరుచిలో ప్రతిరోజు సరికొత్త వంటకాన్ని పరిచయం చేస్తాం చూడండి ట్రై చేయండి మరి ఈ రోజు కూడా నోరూరించే రుచులతో మా ఎంటిఆర్ మసాలా అభిరుచి రెడీగా ఉంది అవేంటో చూద్దామా మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు వంటలు పిండి వంటల్లో ఈ రోజు ఎవరు వండుకోరారో చూద్దామా హాయ్ రాజు గారు హలో అండి బాగున్నారా బాగున్నాను మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరు ఎలాంటి వండుకోరారో చూద్దామా ఓకే అండి ఓకే వైజాగ్ నుంచి స్వాతి గారు పన్నీర్ అండ్ క్యాప్సికం కాంబినేషన్ లో ఫ్రై ఐటమ్ ఏదైనా చేసి చూపిస్తారా అని చెప్పేసి కోరారు పన్నీర్ క్యాప్సికం బాగుంది బాగుంటుంది నో డౌట్ క్యాప్సికం ఉంది ఇక్కడ yes క్యాప్సికం తో మనం ఏ కాంబినేషన్ తీసుకున్నా చాలా బాగుంటుంది సో పన్నీర్ కూడా ఇంకా అందరూ ఇష్టపడుతూ ఉంటారు సో రెండిట్ కాంబినేషన్ ఇంకా అదిరిపోతుంది అనుకుంటా చాలా బాగుంటుంది సో దాంట్లో ఏ ఫ్లేవర్స్ యాడ్ చేయాలి ఏ మసాలాస్ యాడ్ చేయాలి అనేది నేను చెప్తాను ఓకే పన్నీర్ క్యాప్సికం ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం పన్నీర్ క్యాప్సికం ఫ్రైకి కావాల్సిన పదార్థాలు పన్నీర్ ముక్కలు 200 గ్రాములు క్యాప్సికం ముక్కలు 1 కప్పు జీలకర్ర 1 టీ స్పూను తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూను తరిగిన ఉల్లిపాయ 1 కరివేపాకు 2 రెమ్మలు జీలకర్ర పొడి 1 టీ స్పూను ధనియాల పొడి 1 టీ స్పూను కొత్తిమీర కొద్దిగా నూనె 2 టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత తరిగిన పచ్చిమిరపకాయలు 3 తరిగిన అల్లం 1 టీ స్పూను కావాల్సిన పదార్థాలు చూసారు కదా ఓకే రాజు గారు స్టార్ట్ చేద్దాం ఓకే అండి సూపర్ కాంబినేషన్ టేస్టీ కాంబినేషన్ రెండు కూడా సెపరేట్ గా చేసుకున్నా చాలా బాగుంటాయి క్యాప్సికం అంటే రోటీ కానీ లేకపోతే రైస్ కు సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది నార్మల్ గా మనం స్నాక్ ఐటమ్ లాగా కూడా చేసుకోవచ్చు ఇది ఆ చేసుకోవచ్చు yes ఓకే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఓకే ముందుగా జీలకర్ర ఓకే అలాగే సన్నగా తరిగిన అల్లం సో దీనికి అల్లం కాంబినేషన్ బాగుంటుందా లేకపోతే సీజన్ కాబట్టి అందరూ అల్లం వాడాలి కాబట్టి వేస్తున్నారు రెండు వేస్తుంది అల్లం వెల్లుల్లి రెండు వేస్తున్నారు అల్లం మాత్రం కొంచెం ఎక్కువగా వేశారు సో ఏం లేదు ఈ వింటర్ సీజన్ లో జలుబులు ఇలాంటివన్నీ వస్తుంటాయి అల్లం ఘాటు అనేది ఉంటే బాగుంటుంది సీజన్ బట్టి మనం అవి తీసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు ఓకే కొద్దిగా కరివేపాకు సో ఇప్పుడు దీంట్లో క్యాప్సికం ముక్కలు పన్నీర్ క్యాప్సికం కూడా కొంచెం పెద్ద పెద్దగానే కట్ క్యూబ్స్ లా కట్ చేసుకోండి అలాగే సరిపడా ఉప్పు ఇక్కడే వేసుకుంటున్నాం ఓకే సో ఇది కాస్త వేగాలండి అనుకో అవునా ఓకే మరి ఆలోపు ఒక చిట్కా చూద్దాం ఓకే అండి ఓకే అండి మరి మీ అందరి కోసం చిన్న చిట్కా ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా వంకాయ కూరలో కొద్దిగా నిమ్మరసం పిండినట్లయితే వంకాయలోని చేదు వగరు లాంటివి తగ్గిపోయి కూర మరింత రుచిగా ఉంటుంది చిట్కా చూసారుగా ఇంకొంచెం వేగాలి కదండి కొంచెం సో ఇక్కడ పన్నీర్ అవాయిడ్ చేసి ఓన్లీ క్యాప్సికమ్ తో అయితే మిగతా వెజిటబుల్స్ ఏం బాగుంటాయండి నార్మల్ ఇలా ఫ్రై కి గోబీ కానీ గోబీ గోబీ క్యాప్సికమ్ బంగాళాదుంపతో లేదా ఆలూ క్యాప్సికమ్ ఆలూ తీసుకోవచ్చు బీన్స్ కానీ ఓకే తర్వాత కాబూలి శనగలు కాబూలి శనగలు శనగలతోనా శనగలు కాబూలి శనగలు అండ్ క్యాప్సికమ్ కాంబినేషన్ అండి బాగుంటుంది వావ్ సో సో ఇక్కడ అంటే ఇంకొంచెం కలర్ఫుల్ గా కనబడాలి అనుకుంటే మనం క్యాప్సికమ్ లో కలర్స్ వచ్చాయి కదా రెడ్ యెల్లో సో అవి కూడా యూస్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంది ఓకే ఇంకొంచెం ఫ్రై అవ్వాలి కదండి ఇది సరిపోతుందా ఇది సరిపోతుందండి ఓకే సో దీంట్లో పన్నీర్ ముక్కలు ఓకే సో కాల్స్ దీంట్లో ఇలా ముక్కలుగా వేసుకోవచ్చు లేకపోతే కొంచెం అలా చిదిమేసి చిదిమేసి అలా కూడా వేసుకోవచ్చు ఓకే
సో క్యాప్సికమ్ అండ్ పన్నీర్ రెండు అనుకున్నాం కాబట్టి రెండు కూడా అవే సైజ్ లో కట్ చేశారు మీరు అవును ఓకే లేదు ఇలా పీసెస్ లా ఇష్టం లేకపోతే మీరు క్యాప్సికమ్ మనకి సూప్స్ కి దానికి కట్ చేస్తూ ఉంటారు అలా కట్ చేసి పన్నీర్ చిరిమేసి చేసుకుంటే బాగుంటుంది ఓకే जीलकर दूर धनिया मैं वेजिटेबल सिंपल मसाला వెనిగర్ నిమ్మరసం తో వెనిగర్ దాంతో సాల్ట్ పెప్పర్ నిమ్మరసం కొద్దిగా రాజు గారు రెడ్ యెల్లో ఈ క్యాప్సికమ్ అన్ని మిక్స్ చేసి ఇంకా కలర్ఫుల్ గా ఇంకా బాగుంటుంది ఓకే పన్నీర్ క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయిందండి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం పన్నీర్ క్యాప్సికమ్ ఫ్రై తయారు చేయు విధానం ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర తరిగిన అల్లం తరిగిన వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేయించాలి దీనిలో తరిగిన క్యాప్సికమ్ ముక్కలు ఉప్పు వేసి వేగాక పన్నీర్ ముక్కలు జీలకర్ర పొడి ధనియాల పొడి వేసి వేగనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ క్యాప్సికమ్ ఫ్రై రెడీ పన్నీర్ క్యాప్సికమ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా మరి దీని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను రాజు గారు టేస్ట్ చేద్దామా ఓకే పన్నీర్ అండ్ క్యాప్సికమ్ వావ్ ఇది రెండింటి గురించి చెప్పడం అవసరమా నాకు తెలిసి దీని టేస్ట్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరేమో కాకపోతే ఎస్ స్నాక్ లాగా తినేయచ్చు రోటీస్ కి తినేయచ్చు సో హ్యాపీగా ఇది ఫుల్ మీల్ లా కూడా తీసేసుకోవచ్చు హ్యాపీగా అని కూడా మీరు వేసిన జీలకర్ర అండ్ జీరా పౌడర్ కూడా సో రెండు ఫ్లేవర్ కూడా ఆ ఫ్లేవర్ తో ఇది చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది అండ్ అల్లం వెల్లుల్లి చిన్న చిన్నగా కట్ చేసి వేసారు సూపర్ గా ఉంది నాకు తెలిసి ఇంకా రోటీ కానీ ఏం అవసరం లేదు అలా తినేయచ్చు అంత బాగుంది థ్యాంక్ యూ పన్నీర్ క్యాప్సికమ్ ఫ్రై చాలా టేస్టీగా ఉందండి వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా ఈజీ కూడా ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్ శీతాకాలంలో చర్మం పొడిబారి పగులుతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే గంధం పొడిలో కొద్దిగా పాలు కలిపి ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించినట్లయితే చర్మం పగలకుండా మృదువుగా ఉంటుంది పన్నీర్ క్యాప్సికమ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్ మంచి ఆహారం మంచి ఆరోగ్యం ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో ఆలివ్ స్పినాచ్ సూప్ చూడబోతున్నాం మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా రాజు గారు ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో ఆలివ్ స్పినాచ్ సూప్ చేయబోతున్నారు అవునండి అసలు పాలకూర అండ్ ఆలివ్ కాంబినేషన్ నిజంగా చాలా కొత్తది ఆ రెండింటి కాంబినేషన్ రెండింటి కూడా సెపరేట్ ఫ్లేవర్స్ అవునండి రెండు సెట్ అవుతాయా బాగుంటాయా అండి బాగుంటుంది బాగుంటుంది అంటే మన సీజనింగ్ అనేది కరెక్ట్ గా ఇస్తే ఏ సూప్ అయినా చాలా బాగుంటుంది
ఆలివ్ అండ్ స్పినాచ్ పాలకూర అండ్ ఆలివ్. ఓకే చూద్దాం, అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎప్పుడెప్పుడు చేస్తే ఎప్పుడు టేస్ట్ చేయాలని చెప్పేసి. ఓకే మరి ఆలస్యం చేయకుండా ఆలివ్ స్పినాచ్ సూప్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆలివ్ స్పినాచ్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్ ఒక కప్పు, తరిగిన ఆలివ్స్ కొద్దిగా, తరిగిన వెల్లుల్లి ఒక టీ స్పూను, లవంగాలు నాలుగు, బిర్యానీ ఆకు ఒకటి, ఉప్పు తగినంత, మిరియాల పొడి ఒక టీ స్పూను, ఆలివ్ నూనె ఒక టేబుల్ స్పూను, ఫ్రెష్ క్రీమ్ ఒక టేబుల్ స్పూను. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఆలివ్ స్పినాచ్ సూప్ ఆలివ్ ఆయిల్ వాడుతున్నాం, ఆలివ్స్ కూడా వాడుతున్నాం, అంటే బ్లాక్ ఆలివ్స్ వాడుతున్నాం, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి. బ్లాక్ ఆలివ్స్ అని స్పెసిఫిక్ గా చెప్పారు, రెండు రకాలు ఉంటాయి దాంట్లో. రెండు రకాల ఏమేమి ఉంటాయి? గ్రీన్ అంటే వైట్ ఆలివ్స్ అంటారు, ఓకే, బ్లాక్ ఉంటాయి. కొద్దిగా సరిపోతుంది. ఓకే ఇప్పుడు వేసింది కూడా ఆలివ్ ఆయిలేనా అండి? అవునండి. ఓకే ముందుగా లవంగాలు, ఓకే తర్వాత బిర్యానీ ఆకు. ఇక్కడ ఆలివ్ స్పినాచ్ సూప్ అన్నందుకు నార్మల్ గా సూప్ అనగానే ఫస్ట్ మీరు వేసేది బటర్, సో ఇక్కడ మాత్రం ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నారు. అవునండి, అంటే మామూలులో సూప్ లకు కూడా మనం ఆలివ్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో అంటే బటర్ ప్లేస్ లో మనం ఆలివ్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. బటర్ తో కొంచెం ఏంటంటే కొంచెం కమ్మదనం అనేది. ఓకే నెక్స్ట్ సన్నగా తరిగిన వెల్లుల్లి. ఓకే నాకు చిన్న డౌట్ అండి, చెప్పండి. ఇక్కడ ఆలివ్ ఆయిల్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ ఆలివ్స్ వేసినప్పుడు ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ కూడా ఉంటుంది కదా, ఆ రెండిట్లో తేడా ఏంటి? ఎక్స్ట్రా వర్జిన్ అంటే ఏంటంటే కొంచెం మనం సలాడ్స్ లాంటివి వాడడానికి, అంటే ఏమంటారు మామూలుగా మనం రిఫైన్డ్ ఆయిల్ అంటాం కదా, డబుల్ రిఫైండ్, ట్రిపుల్ రిఫైండ్, ఆ టైప్ లో ఎక్స్ట్రా వర్జిన్ ఏంటంటే సలాడ్స్ వాటికి స్మెల్ లాంటిది ఏమి ఉండదు. అలా మనం డైరెక్ట్ తీసుకున్న ప్రాబ్లం లేదు. సో దాన్ని నెక్స్ట్ గ్రేడ్ ఏంటంటే మనం కర్రీస్ లాంటివి వాడుకోవడానికి. సో దాని తర్వాత డీప్ ఫ్రై లాంటి వాడుతారు, స్టేజ్ వైజ్ గా ఉంటుంది కదా. ఓకే ఓకే అండి. సో దాని తర్వాత ఆలివ్స్ అండి, ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా. నార్మల్ గా ఆలివ్స్ ఎక్కువగా సలాడ్స్ లోనే చూసాం కానీ సూప్ లో కూడా యూజ్ చేస్తారని ఇప్పుడే చూస్తున్నానండి. ఇది కూడా బాగుంటుంది అనుకుంటాను, హ్యాపీగా సూప్ తాగేటప్పుడు మధ్య మధ్యలో బాగుంటుంది. సో దీంట్లో తగిన నీళ్ళు పోసుకుని సో ఇక్కడ మనం పాలకూర పేస్ట్ పిక్నిక్ యూజ్ చేస్తాం. ఓకే సో ఇది మరిగిన తర్వాత అది వేస్తారా? అవును. ఓకే మరి ఒక చిట్కా చూద్దాం. ఓకే ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా, ఆమ్లెట్ మరింత రుచిగా రావాలంటే కోడిగుడ్డు సొనలో కొద్దిగా పాలు ఇంకా శనగపిండి కలిపినట్లయితే ఆమ్లెట్స్ మరింత రుచికరంగా వస్తాయి. చిట్కా చూసారుగా, వావ్ ఆలివ్స్ ది మంచి స్మెల్ వస్తుంది మరుగుతూ ఉంటే. సో ఇప్పుడు పాలకూర పేస్ట్. అసలు మీకు పాలకూరని ఆలివ్ ని కలపాలని ఎలా అనిపించింది అండి కాంబినేషన్? అది కూడా సూప్ లో అంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా, అంటే రోజుకి ఒక డిఫరెంట్ కాంబినేషన్ సూప్ చూపిస్తున్నారు వింటర్ సీజన్ కోసం, కానీ ఈ రెండు మాత్రం అసలు ఊహించని కాంబినేషన్ అనమాట. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. నిజమే, చక్కగా పాలకూర సూప్ అలా తాగుతుంటే మధ్య మధ్యలో అలా మంచి టేస్టీ ఆలివ్స్ తగులుతుంటే ఇది చాలా చిన్నగా చక్కగా కట్ చేశారు. ఓకే సో గ్రీన్ గ్రీన్ గా మధ్య మధ్యలో మనకు ఆలివ్స్ తగులు, ఆలివ్స్ తగులు. సో దీనికి ఇప్పుడు మనం సీజనింగ్ చేసుకున్నాం అండి. ఓకే సరిపడా ఉప్పు. ఓకే కొద్దిగా మిరియాల పొడి. ఓకే సో ఇది మరగాలండి? అవునండి. మరి అలా మా కార్వింగ్ చూపిస్తారా? తప్పకుండా తీసుకోండి. బోర్డు ఇస్తారా? ఎస్. సో క్యారెట్ తోని ఒక బర్డ్ చేస్తాను. బర్డ్ ఒకటి బాడీ, ఒకటి హెడ్ కి అండ్ వింగ్స్ కి. ఓకే సో దీంతో కొంచెం పెద్ద సైజ్ ఉంది మనకు బాడీ అండి. ఓకే దీంట్లోంచి వింగ్స్. అవునండి. ఓకే సో రెండింటిని ఇలా పట్టేసుకొని ఒక సైడ్ మనం
జిగ్జాగ్ కట్ చేసుకోవాలి. ఓకే. Yes, మన వింగ్స్ కి సైడ్స్ కలా ఉంటాయి కదా కటింగ్. అవును. ఇక్కడ ఇలా వచ్చేస్తే. ఓకే. ఓకే. సో నెక్స్ట్ హెడ్ వచ్చేసి ఇంకొక చిన్న సైజ్ క్యారెట్ లోంచి సో ఇక్కడ కొంచెం రౌండ్ గా చేస్తాను. ఓకే. హెడ్ కొద్దిగా స్లాంట్ కట్ చేస్తాను. మళ్ళీ అక్కడ టూత్పిక్స్ ఫిక్స్ చేసేసాలి. క్యూట్ గా చాలా బాగుందండి ఇది చూస్తుంటేనే బాగుంది. సో పిల్లలు ఎవరైనా క్యారెట్ తినరు అది అని చెప్తే ఇలా చేసి ఇచ్చారనమాట. చేసి ఇచ్చేసి హ్యాపీగా ఇలా తినేస్తూ ఉంటారు. ఇటువైపు కూడా ఇది సిమ్లో పెట్టమంటారండి. ఓకే. సింపుల్ ఇది బాగుంది. కరెక్ట్ మనం ఆ సైజ్ లో ఉండేటటువంటి క్యారెట్స్ కనుక తీసుకున్నట్టయితే ఈజీగా చేసేసుకోవచ్చు. ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ముక్క వచ్చేసి మిరపకాయ. అంటే పిల్లలు తినడానికి ఇచ్చేటప్పుడు మిరపకాయ పెట్టొద్దు, ఆ ఘాటు తినరు మళ్ళీ. సో అది ఒకటి తీసేసి మనం పెట్టేసేయచ్చు. ఓకే. బాగుంది. ఐస్ పెట్టేది ఇక్కడ కొంచెం చిన్న హోల్ చేసేసి. ఓకే. రెండు వైపులో కూడా. వావ్, చాలా క్యూట్ గా చాలా బాగుందండి. బోర్డ్ రెడీ అయిపోయింది. సో ఇక్కడ చిన్న కీర ముక్క దీన్ని మనం కూర్చొని పెట్టాలి. సూప్ కూడా రెడీ అయిపోయింది మనం. Yes. బౌల్ ఇస్తారు. ఎంత బాగుంది క్యూట్ గా. సో దీంట్లోంచి బిర్యానీ ఆకు ఒకటి తీసేస్తున్నాం. చిన్న హ్యాపీ లవంగాలు కూడా ఉన్నాయి. హ్యాపీగా నమిలేసేయచ్చు. అది కూడా తీసేసుకోవచ్చు. సో ఆకుకూరలు ఎక్కువగా తినని వాళ్ళకి హ్యాపీగా సూప్ లో చేసి ఇచ్చేయచ్చు. ఫ్రెష్ క్రీమ్ తో ఇంకొంచెం అట్రాక్టివ్ గా ఫ్రెష్ క్రీమ్ కూడా ఇస్తారా టేస్టీగా. వావ్. ఓకే. సో రెడీ. వావ్. చక్కటి కారం తో పాటు ఆలివ్ స్పినాచ్ సూప్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. ఆలివ్ స్పినాచ్ సూప్ తయారు చేయే విధానం. ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి లవంగాలు, బిర్యానీ ఆకు, తరిగిన వెల్లుల్లి, ఆలివ్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి పాలకూర పేస్ట్, ఉప్పు, మిరియాల పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలివ్ స్పినాచ్ సూప్ రెడీ. ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా రాజుగారు, టేస్ట్ చేద్దామా? ఓకే. వావ్, చాలా కమ్మగా ఉందండి. అవును. ఇది ఫ్రెష్ క్రీమ్ వేసినందుకా లేకపోతే పాలక్ తర్వాత పాలక్ మనం కొంచెం సీజన్ ఇంకా వేసాం కదా, సో వీటన్నిటి కలిపేసి మనకు కమ్మగానే. అసలు నార్మల్ గా గ్రీన్ కలర్ చూడగానే అంటే ఎలా ఉంటుందో అన్న ఫీలింగ్ ఎవరికైనా వస్తుందో డౌట్, కానీ తాగితే మాత్రం చాలా కమ్మగా ఉంది. ఆ పాలక్ పేస్ట్ కానివ్వండి. అండ్ చిన్న చిన్నగా కట్ చేసి వేసారు కదా ఆలివ్, దానికి తోడు ఆలివ్ ఆయిల్ లో ఫ్రై చేశారు. తాగుతూ నవ్వులతో ఉంటే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఓకే. వావ్, థ్యాంక్ యూ. అండ్ లవంగం ఫ్లేవర్ కూడా చాలా బాగుంది.
ఆలియన్ పీనట్ సూప్ చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీ కోసం మరో మంచి చిట్కా. చలికాలంలో పాదాల పగుళ్ళతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఆముదంలో కొద్దిగా పసుపు కలిపి దీంతో పాదాలని బాగా మసాజ్ చేసినట్లయితే పగుళ్ళు క్రమంగా తగ్గిపోతాయి. మరి బ్రోరించి వంటలో మన పార్టిసిపెంట్స్ ఎలాంటి వంటలు చేయబోతున్నారో చూద్దామా. మా ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్. నీ పేరు? వర్ష. వర్ష, ఏం చదువుకుంటున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్, వంటలు చేస్తావా? కొంచెం కొంచెం. నేర్చుకుంటున్నావా? ఓకే, సూపర్. ఎక్కడ నుంచి వచ్చావు? హస్తినాపూర్. హస్తినాపూర్, ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరు? జ్యోతి. జ్యోతి గారు, మీరు ఎక్కడ నుంచి వచ్చారు? హస్తినాపురం. హస్తినాపురం, మీరేం చేస్తూ ఉంటారు? బ్యూటిషియన్. బ్యూటిషియన్, నిజంగా చాలా బాగున్నారండి, చక్కగా మెయింటైన్ చేస్తారు. థాంక్ యూ. ఓకే, సో ఇద్దరు హస్తినాపురమే. పరిచయం ఉందా? మై మదర్. ఓకే, సారీ. మదర్ అండ్ డాటర్ అలా అనిపించట్లేదు అండి, ఇంత పెద్ద కూతురు ఉన్నట్టు. సో అదే బ్యూటిషియన్ ఉండే ఇది అనమాట. బాగా మెయింటైన్ చేస్తాను అన్ని కూడా. సూపర్. ఫస్ట్ ఎవరు వండి చేస్తున్నారు? మమ్మీ. మమ్మీ చేసిన తర్వాత మళ్ళీ నువ్వు చేయలేవు, ఆలోచించుకో. పర్వాలేదా? ఏం కాదా, ఏం కాదు. చలో, ఏం చేస్తారైతే మీరు? దాల్ కచోరీ. దాల్ కచోరీ, వా. దాల్ అంటే ఇక్కడ ఏమేమి యూజ్ చేస్తున్నారు? పప్పు. సో ఇవన్నీ తెలుసుకుందాం తర్వాత. ఓకే, మరి దాల్ కచోరీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దాల్ కచోరీకి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు ఒక కప్పు, మైదా పిండి ఒక కప్పు, మిరియాల పొడి అర టీ స్పూను, బొంబాయి రవ్వ ఒక టేబుల్ స్పూను, తరిగిన అల్లం కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు మూడు, ఉప్పు తగినంత, గరం మసాలా అర టీ స్పూను, కారం తగినంత, ధనియాలు ఒక టేబుల్ స్పూను, సోంపు ఒక టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు రెండు రెమ్మలు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే, జ్యోతి గారు స్టార్ట్ చేద్దామా దాల్ కచోరీ. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఆయిల్ డీప్ ఫ్రై కి ఆయిల్ వేడి చేసుకోవాలండి. డీప్ ఫ్రై కాబట్టి ఫస్ట్ ఆయిల్ వేడి పెట్టుకుంటారా? ఆలోపు అన్ని కలిపేసుకోవచ్చా? కలిపేసుకో. ఇదేంటి ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నారు? పెసరపప్పు నానబెట్టానండి. 1 అవర్ పెసరపప్పు 1 అవర్ నానబెట్టారు. నానబెట్టి మిక్సీ చేసేసాము. గ్రైండ్ చేశారు. గ్రైండ్ చేసి అందులో మసాలా దినుసులు, సాల్ట్, కారం, పెప్పర్, మిర్చి, వామపొడి అన్ని వేసి కలిపి రెడీ పెట్టుకున్నాము. సో పెసరపప్పుని 1 అవర్ నానబెట్టి గ్రైండ్ చేసేసుకుని అందులో గరం మసాలా, ఇంగువ, ఉప్పు, పెప్పర్ పౌడర్, కారం, పచ్చిమిరపకాయలు, సోంపు అండ్ అలాగే ధనియాలు ఇవన్నీ వేసి కలిపి ఇందులో పెట్టుకున్నారా? అవునండి. ఓకే, అవన్నీ కూడా గ్రైండ్ చేశారా లేకపోతే పేస్ట్ లోనే కలిపారా? గ్రైండ్ చేసామండి, పప్పుతో పాటు గ్రైండ్ చేశారా? పప్పుతో పాటు గ్రైండ్ చేశాం. సో పేస్ట్ చేసిన పెసరపప్పులో ఇవన్నీ వేసి మళ్ళీ గ్రైండ్ చేశాం. ఓకే, సో అది ఇక్కడ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. అవును, ఇది రెడీ చేసి తీసుకొచ్చారు, ఇక్కడే కలిపి అయిపోయేది కదా. అంటే ఇది నానాలి. అవర్ నానాలి కదా. ఓకే, సో ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత 1 అవర్ నానబెట్టాలి. అందుకే ముందు దాన్ని పట్టేస్తుంది కాబట్టి అలా పెట్టేసి. ఓకే, సో మిగతా ఫ్లేవర్స్ అన్ని కూడా పప్పుకు పట్టాలి కాబట్టి ఒక 1 అవర్ నానబెట్టాలి. అందుకే రెడీ చేసి తీసుకొచ్చారా? ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి మరి? కొత్తిమీర వేసుకుందామండి. ఇందులోనేనా? ఇందులో. ఓకే ఓకే, కొత్తిమీర, ఇంకా అల్లం ముక్కలు ఇద్దామండి. కరివేపాకు వేయాలండి. ఓకే, చిన్న రెబ్బలు తుంచేసి వేసేసేయాలి. ఇవన్నీ కలిపేసుకోవాలండి. ఓకే, కలిపేసుకుని పక్కకు పెట్టేసుకొని మైదాని ఒక 1 అవర్ తడిపి పెట్టుకోవాలి. ఓ, ఈ పిండి కూడా రెడీ చేసి తీసుకొచ్చారా మీరు? 1 అవర్ నానబెట్టేసి. ఇదేంటి కచ్చి ఇక్కడ పెట్టారు? తడిబట్టేసి నానబెట్టేయాలి దాని మీద. ఓకే ఓకే, 1 అవర్. సో మనం చేసుకునే 1 అవర్ ముందు మైదా పిండి నానబెట్టి కొంచెం ఆయిల్ వేసి కొంచెం అది రవ్వ వేసి. రవ్వ? బొంబాయి రవ్వ 1 స్పూన్. ఓకే, మైదా పిండిలో కొద్దిగా బొంబాయి రవ్వ వేసి కొద్దిగా నూనె వేసి నీళ్ళతో ఇలా చపాతి పిండిలా తడిపేసుకున్నారు. తడిపిన తర్వాత తడిబట్ట వేసి 1 అవర్ నానబెట్టారు, అంతేనా? ఓకే, సో ఇది కాసేపు నానాలి కాబట్టి ముందే రెడీ చేసి తీసుకొచ్చారు. రెడీ చేసి తీసుకొచ్చారు. ఓకే, సో ఇప్పుడు డైరెక్ట్ మనం కచోరీ చేసుకోవడమేనా? కచోరీ చేసుకోండి. ఓకే, ఇది ఇవ్వనా? ఇవ్వండి. దీంతోనే కదా పని. దాంతో ఇంకా వీటితో పని ఉందా? కరివేపాకు పని లేదండి. ఓకే, చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఇలా రోల్ చేసేసుకోవాలి, చపాతి పిండి లాగా చేసేసుకొని దాంట్లో ఇది కుర్మా పెట్టేసుకోవాలి. ఓకే, స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసి రెడీ చేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. మనం చపాతీకి ఏ సైజ్ అయితే ముద్ద తీసుకుంటామో ఆ సైజ్ తీసుకోవాలి, ఎందుకంటే మీరు ఆ సైజ్ ఉండే తీసుకున్నారు. ఓకే, చేసేసుకొని కొంచెం
పౌడర్ వేసుకొని చపాతీ లాగా కొంచెం వేసేసుకుందాం. ఓకే. అందరూ అనుకుంటున్నారు ఇంత కష్టపడి కచోరీలు ఇంట్లో చేసుకొని ఇది నానబెట్టి ఇది నానబెట్టి ఇలా చేసుకోవాలనుకుంటున్నారా? బయట అస్సలు కొనుక్కొని తినకండి, కొంచెం శ్రమ అయినా ఇంట్లోనే చేసుకొని తినండి. నేను బయట ఎలాంటి ఆయిల్ యూస్ చేస్తారో, వేడి చేసిన ఆయిల్ మళ్ళీ వేడి చేయకూడదు, దాంట్లో వేసుకొని తినకూడదు అంటూ ఉంటారు కదా, మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ దగ్గరలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకొని తినండి. కచోరీలు కూడా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నారు సూపర్ గా. కొంచెం స్టఫ్ చేసుకోవాలండి. ఓకే. క్లోజ్ చేసేసేయాలి. ఓకే. చిన్న చిన్నగా క్యూట్ గా భలే చేస్తున్నారండి ఇవి. బాగున్నాయి. చిన్న సైజ్ కచోరీలు ఇంత పెద్దగా ఇస్తారు, తినడానికి కూడా కష్టంగా ఉండదు కదా. ఇలా చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. ఓకే. వావ్. సో ఇంకేం స్పెషల్ చేస్తూ ఉంటారు ఇలాగ మీరు ఇంట్లో? ఇంట్లో శారీస్ పెయింటింగ్ చేస్తుంటాను. వావ్. మీకు ఎక్కడ కుదురుతాయి శారీస్ పెయింటింగ్, బ్యూటీషియన్ అండ్ అలాగే ఇదో ఈ పెద్ద పిల్లల్ని చూసుకోవడం? వీళ్ళు ఇబ్బంది పెడుతుంటారు సగం, మమ్మా ఇది మమ్మా ఇది అనుకుంటారు. వంట చేయడానికి టైం కుదురుతుందా? కుదురుతుందండి. మార్నింగ్ మొత్తం ఏం చేస్తాం ఖాళీనే. అవునా? ఓకే. పార్లర్ ఉందా మీకు? పార్లర్. ఇలా చేసేయాలండి. ఎక్స్ట్రా పెండెన్ తీసేసి పక్కకు వేసుకోండి. ఓకే. రెండు పెద్ద రెండు చిన్న చేశారు మీకు ఇద్దరు పిల్లలా? ఇద్దరు. రెండేమో పెద్ద, మీరు మీ ఆయన, రెండేమో ఇదిగో చిన్న. ఓకే. ఇప్పుడు కాల్ చేసుకుందామండి. డీప్ ఫ్రై చేద్దాం. ఓకే. ఆయిల్ వేడి అయిపోయింది. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే మనకి దాల్ కచోరీ రెడీ అవుతుంది అంతేనా? ఓకే. సో దీంట్లోకి సాస్ నంచుకుంది అంతేనా? సాస్ నంచుకుంది. ఓకే. సో దీంట్లో కట్టమిట అది నచ్చుకొని తింటే అయిపోతుంది. అయిపోతుంది. సూపర్. సో బయటకి వెళ్ళి కొనుక్కొని తినే కన్నా హ్యాపీగా ఇంట్లో చేసుకుంటే సూపర్. అవునండి. అన్నీ వేస్ట్. ఇంకేం చేస్తూ ఉంటారు మీరు? ఇంకేం లేదండి. అంటే వంటల్లో స్పెషల్స్? వంటల్లో నాన్ వెజ్ చేస్తుంటారు. నాన్ వెజ్ ఎక్కువ చేస్తుంటారా? ఓకే. డీప్ ఫ్రై అవుతుందండి. అవును అవుతుందండి. కానీ చాలా లేట్ కదా? లేట్ అండి. స్లోగా. మైదా కదా? మైదా ఉడకాలి. ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తే మనకి కచోరీ రెడీ. దాల్ కచోరీ టేస్టీ టేస్టీ. అయిపోయినట్టుందండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేయండి. వేడి వేడి కచోరీలు రెడీ. ఓహో, చక్కగా క్యారెట్ ఉల్లిపాయతో గార్నిష్ చేశారా? రెండు తీయండి, పర్లేదు. మంచి కలర్ లో వేగాయి కదా. నార్మల్ గా నేను చూసినప్పటికైతే అందరూ ఏం చేస్తారంటే ఇలాంటి వేసినప్పుడు ఏది రెడీ అయితే ఏం చేసినప్పటికీ అలా వేసేస్తూ ఉంటారు, చేసింది చేసినట్టు. సో ఒకటేమో ఈ కలర్ లో, ఒకటేమో బాడిపోయి కొన్ని వేగకాయలు వస్తూ ఉంటాయి. కానీ నేను రాజుగారు చూసిన తర్వాత అన్ని రెడీ చేసుకుని లాస్ట్ కి వేయాలి, ఒకటే సార్ వేస్తాను ఒకే కలర్ చెప్పేసాను. ఇది మీకు ముందు నుండే తెలుసా లేకపోతే చూసి తెలుసుకున్నా? ముందు నుండే తెలుసా? కొంతమంది నేను చూసినంత వరకు ఐదు ఒకటొక కలర్, ఇంకోటి ఇంకో కలర్ అలా వస్తూ ఉంటుంది. కానీ ఇది ఇలా పెట్టేనా? కచోరీ కనిపించట్లేదు. ఓకేనా? రెడీ రెడీ. ఏం రెడీ అయింది? వేడి వేడి దాల్ కచోరీ రెడీ అయిందండి. టేస్ట్ చేసి చెప్పండి. ఓ, తప్పకుండానండి, తప్పకుండా టేస్ట్ చేస్తాను. ఇంత అదేంటి చూస్తుంటేనే నోరూరిపోతుంది ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని చెప్పేసి.
ఓకే మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం దాల్ కచోరీ తయారు చేయు విధానం మైదా పిండిలో బొంబాయి రవ్వ ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతి పిండిలా కలుపుకొని కాసేపు నాననివ్వాలి ముందుగా పెసరపప్పుని నానబెట్టి గరం మసాలా కారం ఉప్పు తరిగిన పచ్చిమిరపకాయలు ఇంగువ మిరియాల పొడి ధనియాలు సోంపు వేసి బాగా మిక్సీ పట్టాలి దీనిలో కొత్తిమీర తరిగిన అల్లం కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి దీనిని కాసేపు నాననివ్వాలి ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని వత్తుకొని మధ్యలో పెసరపప్పు మిశ్రమం ఉంచి అంచులు మూసి కచోరీలా ఒత్తుకోవాలి ఆపై వీటిని కాకి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే దాల్ కచోరీ రెడీ ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా ఇప్పుడు మీ కోసం మరో మంచి చిట్కా ఆలివ్ ఆయిల్ తో బాడీ మసాజ్ చేసినట్లయితే చర్మంలోని పగుళ్లు తగ్గి చర్మం మృదువుగా ఉంటుంది అయితే ఏదైనా తర్చు చేస్తేనే మంచి రిజల్ట్ కనిపిస్తుంది వర్ష ఇప్పుడు నీ టర్న్ సో మమ్మీ చక్కగా స్నాక్ ఐటమ్ చేశారు దాల్ కచోరీ మనం ఏం చేస్తున్నాం స్వీట్ అండ్ షార్ట్ ఆయిల్ లెస్ లడ్డు ఆయిల్ లెస్ లడ్డువా అసలు ఆయిల్ అనేది యూస్ చేయవా అంటే వితౌట్ ఆయిల్ ఓన్లీ ఘీ ఘీని ఆయిల్ అంటారా సగ్గుబియ్యం లడ్డూకి కావాల్సిన పదార్థాలు సగ్గుబియ్యం ఒక కప్పు పంచదార పొడి ఒక కప్పు వేయించిన శనగపప్పు ఒక టేబుల్ స్పూను నెయ్యి అరకప్పు డ్రై ఫ్రూట్స్ కొద్దిగా ఓకే సో స్టార్ట్ చేద్దామా ఓకే ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ స్టవ్ వెలిగియాలి ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలా ఓకే స్టవ్ ఆన్ చేశాను ఇప్పుడు సగ్గుబియ్యం ఇందులో వేసుకోవాలి సగ్గుబియ్యం వేయించుకోవాలి వేయించుకొని పౌడర్ చేసుకోవాలి ఓకే నార్మల్ గా సగ్గుబియ్యాన్ని నానబెడతారు ఇవి ఉంటాయి సో ఇక్కడ వేయించాలా సో ఇంకేమైనా వేయించి ఉన్నాయా కొంచెం సేపు అయిన తర్వాత అదే కొంచెం రెడ్డిష్ బ్రౌన్ వచ్చే తర్వాత పుట్నాలు వేయించుకోవాలి అది అది ఇక్కడ వేయించుకుందాం ఇంకా కూడా ఉంది మనకి సో అవి సగ్గుబియ్యం వేగుతూ ఉంటాయి పుట్నాలు జస్ట్ వేసుకో సో ఇక్కడికి వస్తున్నందుకు నేర్చుకున్నావా లేకపోతే ఇంట్లో కూడా ట్రై చేస్తుంటావా ట్రై చేస్తుంటా కొద్దిగా ఇంకా ట్రై చేస్తుంటావా బాగా చేస్తున్నా మీ అమ్మాయి బాగా చేస్తుంది బాగా చేస్తుందా ఓకే నార్మల్ గా ఈ మధ్య కాలంలో అమ్మాయిలు ఏమైపోయారు కాలేజ్ కి అమ్మాయిలు ఆ వంటలా నో మమ్మా మేము చేయం అది అని అంటుంటారు కానీ నేను చూస్తే ముచ్చట వేస్తుంది హెల్ప్ చేయాలి కదండి మమ్మీ వాళ్ళకి అందుకే మీ పెద్దవాళ్ళని చూసినప్పుడు ఎలాగో పెద్దవాళ్ళు చేస్తూనే ఉంటారు కానీ అమ్మాయిలు చేస్తుంటేనే నాకు వావ్ అనిపిస్తుంది సో ఇవి ఇవి రెండు వేయించిన తర్వాత ఏం చేయాలి ఆర్డర్ చేసుకుందాం రెండు పౌడర్ చేసుకోవాలా ఓకే సో అక్కడ డ్రై ఫ్రూట్స్ ఏమన్నా అవి కూడా వేయించాలా గీతో ఓకే సో నువ్వు ఇది పౌడర్ చేస్తుంటే అప్పుడు నేను అది వేయిస్తూ ఉంటాను ఓకే పుట్నాలు వేయిపోయాయి ఇవి కూడా వేయిపోయాయి సరిపోయాయి స్టవ్ ఆఫ్ చేసాను ఈ స్టవ్ ఆన్ చేసే ఉంచుతాను డ్రై ఫ్రూట్స్ వేయించాలిగా అది ఒక జారు తీసు సో ఈ సగ్గుబియ్యం ఏవైతే ఉన్నాయో కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మనం పాన్ లో వేయించుకోవాలి సగ్గుబియ్యం అండ్ పుట్నాల పప్పు ఈ రెండు వేయించి గ్రైండ్ చేసుకోవాలి అంతేనా ఓకే సో నువ్వు అది అక్కడ గ్రైండర్ ఉంది నువ్వు గ్రైండ్ చేస్తూ ఉండవు నేను డ్రై ఫ్రూట్స్ వేస్తూ ఉంటాను ఓకే మీ అమ్మాయి చేస్తుందండి టెన్షన్ పడకండి రండి మీరు నాకు హెల్ప్ చేయండి ఏం చేయాలో నువ్వు గ్రైండ్ చేస్తున్నా నేను ఇక్కడ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయిస్తున్నా సరిపోతుందా డ్రై ఫ్రూట్స్ వేయిద్దామని ఇవన్నీ కాదు కిస్మిస్లు ఇవన్నీ కూడా కలిపేశావు కాదు కిస్మిస్లు ఫాస్ట్గా వేగిపోతాయి కదా ఓకే వేగుతూ ఉంటాయి ఇప్పుడు ఏం చేయాలి ఈ పౌడర్ అంతా ఒక బౌల్ లో తీసి ఓకే ఇలా సరిపోతుందా ఓకే ఇప్పుడు కప్ ఆఫ్ షుగర్ అవును ఘీ ఇందులో వేసానా మెల్ట్ అవుతుందేమో
షుగర్ పౌడర్ ఓకే షుగర్ పౌడర్ అండ్ ఇంకా పౌడర్ రెండు మిక్స్ చేయాలా ఓకే నేను ఘీ ఇందులో వేస్తున్నాను మెల్ట్ అవుతూ ఉంటుంది ఓకే మిక్స్ కలిపేసుకుందాం ఓకే సో నెయ్యి గాని లిక్విడ్ ఐటమ్ ఏది టచ్ అవ్వకుండా అది కలుపుకున్నట్లయితే మనకి ఆ షుగర్ పౌడర్ ఆ రెండు కూడా బాగా మిక్స్ అవుతాయి కదా ओके సరే స్వీట్లు తిన్నప్పుడు నువ్వు గుర్తు తెచ్చుకో మీ అమ్మ ఎంత వేడివేడి కలుపుంటుంది అలా వేడివేడి కలిపితేనే మనకి లడ్డు వస్తుంది కదండి నార్మల్గా అయితే మమ్మీ అయితే ఇది కరెక్ట్ 2-3 మినిట్స్ లో చేసేసేదేమో లడ్డు అంతేనా అవునండి కొంచెం కొంచెం వేసేసుకొని మెయినా అలా కొంచెం కొంచెం వేస్తూ లడ్డు చుడుతూ ఉండాలా ఓకే వావ్ వావ్ నీకు లడ్డు చేయడం వచ్చేసింది నాకు ఆల్రెడీ వచ్చింది ఆల్రెడీ వచ్చా ఓకే లేట్ ఈ బుడ్డోడు ఎవరు నా ఫ్రెండ్ నీ ఫ్రెండా ఒక కండి ఫ్రెండా యా మిమ్మల్ని చూసాక ఒక కన్ను ఊడిపోయింది అయ్యో అయ్యయ్యో నన్ను చూసాక ఒక కన్ను పోయిందా అంత మాట అన్నారు మీరు సరిగా పెట్టలేదా ఓకే చాలా కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ లడ్డూలు చేసుకుంటూ ఉండాలా ఓకే ఇక చక్కగా వేయించిన బాదం వేయించిన జీడిపప్పు వేయించిన కిస్మిస్ పెడితే అలా ఆ లడ్డుతో పాటు ఇలా ఎక్స్ట్రా కూడా తింటూ ఉండేవాళ్ళం మేము మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పండి జ్యోతి గారి ఫ్రెండ్స్ అందరికి హాయ్ స్పెషల్లీ గౌతమి గారికి సగ్గు బియ్యం లడ్డు రెడీ రెడీయా చాలా ఫాస్ట్ గా బాగా చేసావు థ్యాంక్ యూ ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి చాలా బాగుంటుంది చాలా బాగుంటుందా ఓకే సగ్గు బియ్యం లడ్డూలు రెడీ అయిపోయాయండి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం సగ్గు బియ్యం లడ్డు తయారు చేయు విధానం ఒక పాన్ లో సగ్గు బియ్యం వేయించిన శనగపప్పు వేసి విడివిడిగా వేయించుకోవాలి మిక్సీ జార్ లో వేయించిన సగ్గు బియ్యం వేయించిన శనగపప్పు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి ఒక బౌల్ లో సగ్గు బియ్యం శనగపప్పు పొడి పంచదార పొడి వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి దీనిలో కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ కొంచెం కొంచెం తీసుకుని లడ్డూల్లా చుట్టుకోవాలి అంతే సగ్గు బియ్యం లడ్డూలు రెడీ విధానం చేశారుగా ఓకే రాజు గారు సో ఇద్దరు మదర్ అండ్ డాటర్ అండి జ్యోతి గారు అండ్ అలాగే వర్ష ఇద్దరు మధ్య వంటల పోటీ జరిగింది హాట్ అండ్ స్వీట్ ఒకరేమో దాల్ కచోరీ ఒకరేమో సగ్గు బియ్యంతో లడ్డు సో ముందుగా జ్యోతి గారు చేసిన దాల్ కచోరీ టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో విత్ కట్టా మీటా నువ్వు టేస్ట్ బాగుంది చాలా సింపుల్ గా ఈజీగా చేస్తారండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది వావ్ అండ్ నెక్స్ట్ వర్ష చేసిన సగ్గు బియ్యం లడ్డు టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో నువ్వు టేస్ట్ నువ్వు చేసింది చాలా బాగుంది నిజంగానే
చాలా టేస్టీగా ఉంది బావ్. నాకు రెండు చాలా బాగున్నాయి. రాజ్ గారు మీకు రెండిట్లో ఏది బాగుంది? రెండిట్లో లడ్డు బాగుంది. లడ్డు చాలా బాగుంది. కచ్చడిలో కాస్త చిన్న సజెషన్, పప్పు ఏదైతే అంటే పచ్చిగా తీసుకున్నారో జనరల్ గా కొంచెం వేయించి తీసుకుంటే మనకు తినేప్పుడు కూడా హ్యాపీగా తినేసేయచ్చు. ఓకే, అది ఒకటి కొంచెం చేంజ్ చేసుకుంటే పచ్చి వాసన అదంతా వస్తుంది. ఓకే, అది ఒకటి చిన్న చేంజింగ్ చేసుకొని చేసుకుంటే హ్యాపీగా కచ్చడి స్వీట్ అండ్ నాట్ రెండు ఊట్లో బెస్ట్ స్వీట్ అంటున్నారు ఈరోజు. అవును, సో కంగ్రాచులేషన్స్ వర్ష. థ్యాంక్ యూ. సో నేర్చుకున్నావు, నీకు చక్కటి ప్రైజ్ కూడా వస్తుంది ఈరోజు. ఇంకా మంచి మంచి వంటలు చేయాలి, మళ్ళీ మా అభిరుచికి వచ్చి ఇంకొక స్పెషల్ చూపించాలి. ఓకేనా? సో ఇంత మంచి స్వీట్ నువ్వు మాకు చేసి చూపించినందుకు ఈటీవీ అభిరుచి వార్తల నుండి బ్యూటిఫుల్ శారీ. థ్యాంక్ యూ. జ్యోతి గారు మీ డిష్ కూడా చాలా బాగుంది. సో రాజు గారు చెప్పినట్టు ఫాలో అయితే ఇంకా బాగుంటుంది. మీరు కూడా ఊరించే వంటలు పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 5626357 9 కి ఎస్ఎంఎస్ చేయండి. ఊరించే వంటలు చూసారుగా, ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. కూరల్లో కారపొడి బదులుగా మిరియాల పొడి వాడుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ ఏదైనా తగిన మోతాదులో తీసుకుంటేనే మంచిది. ఈరోజు వంటలన్నీ బాగున్నాయి కదండి, మరి వాటిలోని పోషక విలువల గురించి డాక్టర్ అర్ణ గారు చెప్తారు, విందాం. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన పన్నీర్ క్యాప్సికమ్ ఫ్రైలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. పన్నీర్లో చక్కగా ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, ఇది అందరికీ తెలుసు. మనకు ట్రెడిషనల్ డైట్ అనేది ఒకటి ఉంది, అంటే అన్నం తినాలి లేకపోతే రొట్టె తినాలి, దానితో పాటుగా దాల్ తీసుకోవాలి, ఇది మన ట్రెడిషనల్ కాన్సెప్ట్. కానీ మీరు అదే అమెరికాను లేకపోతే ఇంక వేరేదో వెస్ట్రన్ కంట్రీస్ చూసారనుకోండి, వాళ్ళ ట్రెడిషనల్ డైట్ని పూర్తిగా మర్చిపోయారు. ఫాస్ట్ ఫుడ్ ఇంటేక్ కూడా బాగా పెరిగిపోయింది, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్కి తగిన విధంగా. జస్ట్ మీరు కనుక చూస్తే ఇప్పుడు ఇండియాలో కూడా కొన్ని పాపులర్ అవుతున్నాయి. మన శరీరానికి మన వాతావరణానికి ఏది బెటర్ అని మనం కనుక పరిశీలిస్తే ఇందులో నిక్షేపంగా నిస్సందేహంగా డౌట్ లేకుండా ఉన్న విషయం ఏంటంటే ట్రెడిషనల్ డైట్స్ చాలా చాలా మంచివి. అంటే మన పరంపరలో మన పారంపరంలో మనం తీసుకునే ఈ రకమైన డైట్స్ని మనం తీసుకుంటేనే మనకు డిజీజెస్ అనేవి రావు, లైఫ్ స్టైల్ సంబంధించిన జబ్బులు రావు. పన్నీర్ కానివ్వండి, క్యాప్సికమ్, ఇప్పుడు పన్నీర్ సౌత్ ఇండియన్స్కి అంత పరిచయమైన ఒక వంటకం కాదు, కానీ నార్త్ ఇండియన్స్ బాగా తీసుకుంటూ ఉంటారు. సో దీని ఒక సారాంశం ఏంటంటే నార్త్ ఇండియన్స్ తరచూ తీసుకోవచ్చు పన్నీర్. సో మనలాంటి వాళ్ళు ఏంటంటే వారానికి ఒకసారి అలా తీసుకున్నా తప్పలేదు, ఎందుకంటే పన్నీర్లో పోషక విలువలు చక్కగా ఉంటాయి, అదొక ట్రెడిషనల్ ఐటెం కాబట్టి అది తీసుకోవచ్చు. ఇది ఇలా మనం జడ్జ్ చేసుకుంటూ డైట్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి. మరొకటి ఏంటంటే మీరు ఊరించే వంటలు చూసిన దాల్ కచోరీ కూడా ఇట్స్ అ నార్త్ ఇండియన్ ఐటెం. సో ఇప్పుడు ఏ ఫుడ్ చూసినా మనం ఇలా డిస్క్రిమినేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఆయిల్ కంటెంట్ ఎంత ఉంది, ఆయిల్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా, అది తర్వాత మన ట్రెడిషనల్ వంటకమా కాదా, ఇలా మనం డెఫినెట్గా అనలైజ్ చేసి మనం డైట్ ఫాలో అవుతేనే మనకు పోషక విలువలు చక్కగా వస్తాయి. లేకపోతే చిన్న చిన్న పిల్లలకు 10 ఇయర్స్ 12 ఇయర్స్ వాళ్ళకు కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ కరెక్ట్గా లేవు, ఉండాల్సిన వాల్యూస్ లేవు. ఒక 50 సంవత్సరాల మనిషికి ఉండే వాల్యూస్ మనం ఈ చిన్నపిల్లల్లో చూస్తున్నామని కూడా చాలా ప్రూవ్ అయింది. అదేంటంటే ఫాస్ట్ ఫుడ్ వలన హైపర్ యాక్టివిటీ కూడా బాగా పెరిగిపోయి ఈ రకమైన కొన్ని సింప్టమ్స్ కూడా మనం చూడొచ్చు. సో ముందు చూసిన పన్నీర్ క్యాప్సికమ్ ఫ్రై వీక్లో ఒకసారి తీసుకోమంటే దాల్ కచోరీ కూడా అలాగే. తర్వాత సగ్గుబియ్యం లడ్డు. సగ్గుబియ్యం అన్నది మళ్ళీ మనకు పరిచయమైన ఐటెం, అంటే మనం ఒకప్పుడు అంటే కొంతకాల క్రితం వరకు చాలా ఎక్కువగా తరచుగా వాడేవాళ్ళు. సో సగ్గుబియ్యం లడ్డు కూడా మనం ఫ్రీక్వెంట్గా డైట్లో వాడుకోవచ్చు. ఎలాగా, ఇప్పుడు ఇందులో షుగర్ ఉంది, షుగర్తో కాకుండా బెల్లము సగ్గుబియ్యము శనగపప్పు ఇది ఒక మంచి కాంబినేషన్. ఇప్పుడు సగ్గుబియ్యము కార్బోహైడ్రేట్స్ అనుకోండి, అదేవిధంగా శనగపప్పు అనేది ప్రోటీన్, అంటే ఇలాంటి లడ్డూలు మనం డెఫినెట్గా తీసుకోవచ్చు అప్పుడప్పుడు. అండ్ లడ్డు సైజ్ కూడా చిన్న చిన్నగా చేసుకుంటే మనం రోజు ఒక చిన్న పీస్ తీసుకున్నా మనకు ప్రాబ్లం కాదు. ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో అంటే ఒకటి ఇది మంచిది అది చెడు అనేకంటే కూడా మనం ఎలా వాడాలి దాన్ని మన డైట్లో ఎలా వాడుకుంటే మన జీన్స్ని సాటిస్ఫై చేస్తాము, అలాగే మన ఒక టేస్ట్ బడ్స్ని కూడా సాటిస్ఫై చేస్తామనేది మనం తెలుసుకోవాలి. కానీ బెస్ట్ రెసిపీ విదౌట్ షుగర్ ఈ సగ్గుబియ్యం లడ్డు బాగుందండి, అలాగే పన్నీర్ క్యాప్సికమ్ ఫ్రై కూడా బాగుంది. సో ఈ రెండు రెసిపీస్ మనం కొంచెం ఫ్రీక్వెంట్గా మన డైట్లో ట్రై చేసుకోవచ్చు. నోట్ చేసుకొని ట్రై చేయండి. మీరు ఇక్కడికి వచ్చి ఊరించే వంటలు పార్టిసిపేట్ చేయలేకపోతే లెటర్స్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ
మీకు తెలిసిన వంటల్ని మాకు రాసి పంపించి మంచి మంచి చికిత్స గెచ్చుకోండి రాజుగారు ఈ రోజు మీరు చేసిన వంటలు అదిరిపోయండి ముఖ్యంగా ఆలివ్ స్పినాచ్ సూప్ అయితే చాలా టేస్టీగా ఉంది అసలు కొత్త కాంబినేషన్ అంత టేస్టీగా వావ్ సూపర్ థాంక్యూ సో మచ్ వెల్కమ్ అండి ఊరించి వంటలు కూడా బాగున్నాయి కదా అవునండి వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి మా అడ్రస్ ఎంటిఆర్ మసాలా అభిరుచి కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్ రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501512 నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే